నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు. నమస్కారం గోపాలకృష్ణ గారు. జేసీటీవీ సత్య టీవీ సంక్షేమం నుంచి కార్యక్రమానికి మన ప్రేక్షకులందరి తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం చలనచిత్రం గురించి మాట్లాడుకుందాం. అన్ని రంగాలలాగే వీటిలో కూడా చాలా అనూహ్యమైన సంఘటనలు, మరపురాని సంఘటనలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన ప్రేక్షకుల గురించి అలాంటి సంఘటనలు మీ ఎరికిలో చిత్ర పరిశ్రమలో జరిగిన ఒకసారి సవిస్తరంగా విశదీకరించండి. అంటే చలనచిత్ర రంగంలో విచిత్రమైన సంఘటనల గురించి మీరు అడుగుతున్నారు. అవును, అంటే ఇది చాలా విచిత్రంగా ఉన్నటువంటి విషయం అండి. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి విషయాలు అడగరు. కాకపోతే మీరు చలనచిత్ర రంగం గురించి అడిగారు కాబట్టి, చిత్రమైనటువంటి సంఘటనలు రాజకీయ రంగంలో జరుగుతాయి, సినిమా పరిశ్రమలో జరుగుతాయి. కానీ దశా బుల్లుడు సినిమా తీసుకుంటే ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ సినిమాకి అంతకుముందు నుంచి కూడా జగపతి వాళ్ళకి వి మధుసూదనరావు గారు డైరెక్టరు. కానీ ఈ సినిమాకి వి మధుసూదనరావు గారు డైరెక్ట్ చేయలే. కొన్ని అధికారి కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. చేయలేనప్పుడు ఆ ప్రొడ్యూసర్ విబి రాజేంద్ర ప్రసాద్, సరే నాగేశ్వరరావు ఎంకరేజ్మెంట్తో విబి రాజేంద్ర ప్రసాదే ఆ సినిమాకి డైరెక్షన్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో మీరు చాలామంది అనుకుంటారు ఫస్ట్ బుక్ చేసింది వాణిశ్రీ అని. కాదండి, ఫస్ట్ బుక్ చేసింది జయలలిత. చంద్రకళ ఆవిడ సెకండ్ హీరోయిన్. అయితే ఈ సినిమాని విలేజెస్లో విజయవాడ దగ్గర, కృష్ణా డిస్ట్రిక్ట్, ఈ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసినప్పుడు జయలలిత ఆల్రెడీ కాస్ట్ షీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఒక 9 రోజులు పోయిన తర్వాత ఆ సినిమా షూటింగ్ అంతా ఒకసారి ప్రివ్యూ చూసుకుందామని చూస్తే కెమెరా ఎక్స్పోజ్ అవ్వలేదు. అదేంటి, ఆపరేటర్ కెమెరామెన్ చేసిన మిస్టేక్ వల్ల కెమెరా ఎక్స్పోజ్ అవ్వలేదా? షూట్ అవ్వలా. షూట్ అవ్వకపోతే అప్పటి వరకు చేసిందంతా కూడా వృధా అయిపోయింది. వృధా అయిపోతే జయలలితకి డేట్స్ మళ్ళీ అడిగారు. డేట్స్ మళ్ళీ అడిగితే జయలలిత మళ్ళీ ఇచ్చే పరిస్థితిలో లేరు అప్పటికి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాణిశ్రీని అప్రోచ్ అయ్యారు. వాణిశ్రీ అప్పుడు ఏం చేశారంటే రెమ్యునరేషను నాగేశ్వరరావు కన్నా ఎక్కువ అడగడం జరిగింది. ఎందుకంటే ఆవిడ కాస్ట్ షీట్లు అడ్జస్ట్మెంట్ అవ్వడం కష్టంగా ఉంది. నాగేశ్వరరావు కన్నా 10,000 ఎక్కువ ఇచ్చారు అప్పుడు. ఓ, టేకర్ మీకు ఐడియా ఉంది ఆ విషయం? ఏదో విన్నాను కొంచెం. 10,000 ఎక్కువ ఇచ్చి వాణిశ్రీని బుక్ చేసుకొని మళ్ళీ ఆ సినిమా తీశారు. కాబట్టి యాక్చువల్గా ఆ కెమెరా కనుక కరెక్ట్గా వర్క్ చేసినట్టయితే జయలలిత దానికి హీరోయిన్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా వాణిశ్రీ హీరోయిన్ అవ్వటం, అది బ్లాస్ట్ హిట్ అవ్వటం, తర్వాత ఆ సినిమా కాంబినేషనే మళ్ళీ ప్రేమనగర్కి రావటం, సో ప్రేమనగర్ కూడా మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అవ్వటం, అలా వాళ్ళ కాంబినేషన్ అలాగా రావడం జరిగింది. ఇది నా దృష్టిలో ఒక విచిత్రమైన విషయమే. తర్వాత విశ్వనాథ నాయకుడు అని చెప్పేసి ఒక సినిమా, అవునవును, కృష్ణ జయప్రద, శివాజీ గణేష్ను, అవును, ప్రముఖ భారీ తారగణ. ఇక్కడ కూడా ఏం చేశారంటే 7 రీళ్లు సినిమా తీసేశారు. విఎస్ఆర్ స్వామి దానికి కెమెరామెన్. అయితే ఇక్కడ కూడా ఆపరేటివ్ కెమెరామెన్ మిస్టేక్ వల్ల రీల్ ఎక్స్పోజ్ అవ్వాలా. రీల్ ఎక్స్పోజ్ అయ్యి చివరికి ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్లో ఏమీ రాలేదు. అందులో భారీ భారీ సెట్టింగ్లు, భారీ కాంబినేషను. అయినా అంత చిన్న విషయాన్ని వీళ్ళు ల్యాబ్ జరగలేదండి. అదేనండి, జరిగిన ఈ 2 సినిమాలకి జరిగిందండి అలాగా. అప్పటికి పోనీ ఇదేదో దసా బుల్లోడ్ అంటే ఏదో మామూలుగా న్యాచురల్గా తీసింది. అవును, ఇందులోనేమో భారీ సెట్టింగ్లు, తర్వాత పెద్ద పెద్ద కాంబినేషను, వీళ్ళందరికీ కాల్ షీట్లు. అప్పటికి వడ్డే రమేష్ దానికి ప్రొడ్యూసర్, వడ్డే బ్రదర్స్, వాళ్ళకి బోడంత ఖచ్చయిందండి. ఖచ్చయి మళ్ళీ ఆ 7 రీళ్ళు మళ్ళీ ఏంటంటే మళ్ళీ తిరిగి తీశారండి. ఇది ఒక విచిత్రమైన విషయంగానే ఈ 2 సినిమాలకి అలా జరిగింది. కాబట్టి ఆ తర్వాత నుంచి ఏం చేశారంటే ఈ 2 సినిమాలు జరిగిన తర్వాత చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసుకునేవాళ్ళు. అంటే కరెక్ట్గా వచ్చిందా లేదని ఇమీడియట్గా 1 రీల్ తర్వాతే చూసుకునేవాళ్ళు ఆ సీన్ వచ్చిందా లేదా కరెక్ట్గా. ఇప్పుడైతే ఇంకా పరిస్థితి లేదు. ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ కదా, డిజిటల్ మానిటర్ మీద కనబడిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కనబడిపోతూ ఉంటుంది. ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇది కెమెరాతో ప్రాబ్లం కాదు. ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వదిలేయటం వల్ల ఎలా జరుగుతుందానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ముచ్చారు ముగ్గు సినిమా మీకు ఐడియా ఉండే ఉంటుంది. అవును, ముచ్చారు ముగ్గు బాపు రమణులు రాత గీత ఇద్దరు వాళ్ళే. రాతేమో ములప్పుడు వెంకటరమణ, అయితే
గీత అంటే సినిమా డైరెక్షన్ అంతా కూడా బాపు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే నాగభూషణాన్ని అప్రోచ్ అయ్యారు. నాగభూషణ్ అప్రోచ్ అయ్యి ముచ్చల్ ముగ్గులో చేయమని చెప్పి అడిగారు. అడిగితే నాగభూషణ్ ఏమన్నారంటే ఇప్పటికే విలన్ వేషాలను వేసి నేను బోరు కొట్టేసింది, ఎన్ని విలన్ వేషాలు వేస్తాను, నాకు వద్దు ఈ సినిమా, ఎవరైనా బుక్ చేసుకోమని చెప్పారు. వీళ్ళు వెంటబడ్డారు. మీరు ఎడి ఉందండి విషయం? విన్నాను విన్నాను. వెంటబడ్డారు. వెంటబడితే ఆయన ససేమరా వెళ్ళ వినకపోతే చివరికి అప్పటికి రాఘోపాలరావు చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నారు. రాఘోపాలరావు గారి విషయంలోకి వచ్చేప్పటికి రాఘోపాలరావు గారి మీద అప్పట్లో నిర్మాతలు డైరెక్టర్లు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన టోన్ బాగుండదని కొన్ని సినిమాలు నాకు డబ్బింగ్ చెప్పించారు. తర్వాత గొంతు వణుకుతూ ఉంటుంది, ఈ గొంతు వణకటం ఏంటయ్యా, నీవేం డైలాగులు చెప్తావని విసుక్కునేవాళ్ళు. అందుకని ఆయనకు చిన్న చిన్న క్యారెక్టర్లు చిన్న చిన్న రోల్సే ఇచ్చేవాళ్ళు. చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఆల్టర్నేటివ్ లేక సత్యన గారు బిజీగా ఉన్నారు, సత్యన టైంలో దొరకల, తర్వాత ఏమో ఈయన దొరకల, రాఘోపాలని బుక్ చేశారు. రాఘోపాలరావు గారి డైలాగులు వణుకుతూ వణుకుతూ ఉన్నటువంటి డైలాగులు మీకు అదొక రకమైనటువంటి స్లాంగ్లో ఉంటాయి, స్లాంగ్లో వచ్చాయి. అక్కడ మీకు ముచ్చాల ముగ్గుల డైలాగులు బయటకు రిలీజ్ అయిన తర్వాత గ్రామ్ఫోన్ రికార్డులో బ్రహ్మాండంగా పేలిపోయాయి. నాకు తెలిసండి మన తెలుగు ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీలో ముచ్చాల ముగ్గే ఫస్ట్ బ్రహ్మాండమైనటువంటి గ్రామ్ఫోన్ రికార్డు డైలాగులు వెళ్ళింది అది. తర్వాత హిందీలోకి వచ్చేప్పటికి షోలే, బహుశా అదే టైం అనుకుంటా, షోలే కూడా, షోలేలో గబ్బర్ సింగ్ డైలాగులు అమితాబ్ బచ్చన్ ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయ్యాయి, విపరీతమైన సేల్స్ జరిగాయి. తర్వాత మన తెలుగు సినిమా హిస్టరీలో మూడో రికార్డు ఏంటంటే దానివీర సూరకన్న. అవును, దానివీర సూరకన్న కూడా గ్రామ్ఫోన్ రికార్డు డైలాగులు పేలిపోయాయి. ఈ మూడు బాగా పాపులర్, తర్వాత చాలా అయ్యుండొచ్చు అనుకోండి, కానీ మూడు బాగా ముచ్చాల ముగ్గును బాగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ముచ్చాల ముగ్గులో రాఘోపాల డైలాగులు విపరీతమైన సెన్సేషన్ వచ్చిందో ఇంకా తర్వాత ఏంటంటే ఇక అది వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి సినిమాలో కూడా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ ఏ సినిమా చూసుకున్నా కూడా అందులో విలన్ రాఘోపాలరావు. ఒక్కసారిగా వేషాలన్నీ కూడా కనుమరుగైపోయాయి నాగభూషణానికి. నాగభూషణం తర్వాత చాలా చోట్ల బాధపడ్డాట, నేను నా చేజేతులారా నేను రాఘోపాలరావుకి అవకాశం ఇచ్చాను, ఆ సినిమా కనుక నేను చేస్తుంటే నాకు మంచి పేరు వచ్చేది, అనవసరంగా పోగొట్టుకున్నానని చెప్పి చాలా బాధపడ్డాట. ప్రయోజనం ఏంటి? ఆ తర్వాత నుంచి మీకు చెప్పాలి అంటే ఆయన వెలుగు తగ్గిపోయిందండి. నాగభూషణం గారు ఏదో బిగ్గారి వారు కయ్యాలు, తర్వాత బుర్రిపాలెం బుల్లోడు ఇలాంటి సినిమాల్లో వేసినా ఇంకా ఆ స్పీడ్ అయితే ఆయనకి రాలేదు. రాఘోపాలరావు మంచి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అవును, ఇదే తప్పు హీరో కృష్ణ కూడా చేశారు. మీకు ఐడియా ఉందా లేదో, యాక్చువల్గా ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సూపర్ స్టార్ అయ్యింది కృష్ణే. ఆయన ఏమనుకున్నాడు, ఒక 10 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని నేనే వెళ్తాను అనుకున్నాడు. అలాగే ఆయనకి మంచి హిట్స్ కూడా వచ్చాయి. 82లో ఈయన వెళ్ళిపోయారండి, 82లో వెళ్ళిపోయారు. 83లో ఆయనకి సంయుక్త ఆర్ట్ మూవీస్ వాళ్ళు ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫస్ట్ అప్రోచ్ అయింది ఖైదీ సినిమాకి కృష్ణనే. కృష్ణ కథ అంతా విన్నాడు ఆయన, విని కోదండరాముడు డైరెక్టర్ ఈయన ఏం చెప్పాడు తెలుసా అండి, ఓ పని చేయండి మన చిరంజీవి ఉన్నాడు కదా, చిరంజీవితో సినిమా తీయండి అని ఈయనే సలహా ఇచ్చాడు. అసలు వాళ్ళకి ఐడియా లేదు, ఈయన దగ్గరికి వస్తే నా కాల్ షీట్ బిజీగా ఉన్నాయి, మీరు చిరంజీవితో తీయండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చిరంజీవితో ఒప్పించుకొని వస్తే తనకి మొట్టమొదటి క్లాప్ కొట్టింది హీరో కృష్ణ. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది బ్లాస్ట్ హిట్. అసలు చిరంజీవినే మెగాస్టార్ ఆ రాత్రి చేసేసిన సినిమా ఏంటంటే అదే ఖైదీయే. ఆ తర్వాత కృష్ణ ఒక విధంగా మనసులో బాధపడ్డాట, ఈ సినిమా వదిలేసుకున్నానని చెప్పి. అది ఏమైందంటే మలుపులు తిరిగి మలుపులు తిరిగి ఆ సూపర్ స్టార్ ఇది పోవడానికి అదే కారణమైంది. ఆ తర్వాత నుంచి చిరంజీవికి ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడలా. ఎక్కువ కాలం అయితే ఆయన సూపర్ స్టార్ డమ్ము నిలుపుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి చిత్రాన్ని వదులుకోవడమే. అంటే మీకు ఇలా చెప్పుకుంటూ పోతేనండి చాలా అవకాశాలు మీకు కనుమరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శంకరాభరణం తీసుకోండి. శంకరాభరణం ఫస్ట్ మీకు అప్రోచ్ అయింది కె విశ్వనాథ్, ఏడుది నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి.
అక్కడే నాగేశ్వరరావు జేవి స్వామిజీ క్యారెక్టర్కి ఆయన శంకర శాస్త్రి క్యారెక్టర్కి వేయాలి, నాగేశ్వరరావు గారు ఒప్పుకోలే. ఎందుకంటే అప్పటికే కేవీ శ్రీనాథ్ గారికి ఆయనకి గ్యాప్ ఉంది. ఫస్ట్ వాళ్ళ బ్యానర్లో చేసిన కేవీ శ్రీనాథ్తో మళ్ళీ సుతదాల్లోనే నటించారు. తర్వాత కృష్ణరాజు అప్రోచ్ అయ్యారు. కృష్ణరాజు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండదు, ఆల్రెడీ నేను రెబల్ స్టార్ ఇమేజ్ ఉంది, ఇందులోనేమో డ్యూయిట్లు ఉండవు, ఫైట్స్ ఉండవు, ఈ శంకరాభరణంలో నేనేం చేస్తానని చెప్పి ఆయన వదిలేశాడు. వదిలేస్తే చెరుకు జేవి స్వామిజీ స్టేజ్ ఆర్టిస్ట్ రమణమూర్తి బ్రదరు ఆయన తీసుకొచ్చి ఈ సినిమా రిలీజ్ చేస్తే ఫస్ట్ 1 వీక్ కలెక్షన్స్ లేవు. సెకండ్ వీక్ నుంచి పికప్ అయింది. పికప్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుంటే అప్పుడు నాగేశ్వరరావు చూసి బాధపడ్డాట ఆయన, అరే ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే అనవసరంగా వదిలేసుకున్నానని చెప్పేసి బాధపడ్డాట. ఈ ఇక్కడ మీకు చిన్న విషయం చేయాలండి, మీరు చెప్పినట్టు అక్కినే నాగేశ్వరరావు కృష్ణరాజు వీళ్ళే కాదు ఇంకోళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ అప్రోచ్ ఇంకోళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ అప్రోచ్ అయ్యారు. బాలమురళీకృష్ణ ఆయన అప్రోచ్ అయితే ఆయన ఈ సినిమాలో పాటలు సంగీతపరమే కదా అన్నీను ఎవరు పాడతారని అడిగాట. అవి పడితే బాలు చేత కానీ ఎవరి చేత పాడిస్తామండి అని చెప్పి, నాకు బాలు పాడటం ఏంటి, అసహ్యం ఉంటుంది ఎవరన్నా వింటే, నా పాటలు నేనే పాడుకుంటా, అందుకు ఇష్టమైతే చేస్తానండి. ఓ నమస్కారం, ఇన్ని పాటలు మీరే పాడితే పిక్చర్ ఇప్పటికే లో బడ్జెట్ పిక్చరు, తర్వాత నెక్స్ట్ అంటే ప్రేక్షకులకి ఆదరణ ఎంతవరకు ఉంటుందో తెలియదు అని చెప్పి ఇచ్చారు. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఆయన ఇచ్చారు. దాని విచిత్రం ఏంటంటే దీంట్లో ఆ పాటలన్నిటికి గైడెన్స్ ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి మంగళంపల్లి. ఆ రాగాలు ఎంతవరకు ఏం ఎలా గమకాలు తీయాలో ఉండో, సాహిత్యం ఎంతవరకు దాన్ని ఇచ్చేయాలో ఏంటో అన్ని కొంచెం గైడెన్స్ ఇచ్చింది బాలుకి, మళ్ళీ మంగళములు బాలములు కృష్ణ. ఇదో విచిత్రమైన సంఘటన. అంటే ఇలాంటి విచిత్రమైన సంఘటన చాలా ఉన్నాయండి, కానీ ఒకటి చివరిగా ఒకటి చెప్పి ముగించేస్తాను. మీకు మహాసంగ్రామం సినిమా ఐడియా ఉండే ఉంటుంది, కృష్ణస్వామి బాబు నటించారు. అవునవును. మహాసంగ్రామం సినిమా మళ్ళీ సమేత ఆర్ట్ మూవీస్ వాళ్ళే. సమేత ఆర్ట్ మూవీస్ వాళ్ళు కోదండరామరెడ్డితోనే తీద్దామని చెప్పి అనుకున్నారు. అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇది వెళ్ళి ఎన్టీ రామారావుకు చెప్పారు. ఆ సినిమాలో యాక్చువల్గా ఒకళ్ళు హీరో, ఇద్దరు హీరోలు కాదు అసలు. ఫస్ట్ ఎన్టీ రామారావు ఇదంతా విని లేచి వెళ్ళిపోయాట. ఆయన లేచి వెళ్ళిపోతే జనగా ఆయన సినిమా కథ విన్న తర్వాత అడ్వాన్స్ తీసుకుంటాడు. ఆయన ఈ లేచి వెళ్ళిపోయేటప్పటికీ కోదండరామరెడ్డికి అర్థం కాదా ఏంటి ఈయన వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు త్రివిక్రమరావు గారిని కనుక్కుంటే త్రివిక్రమరావు గారు చెప్పారట, సినిమా కథ బాగుంది కానీ ఆయన ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు, సో పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి రేపు ఏదైనా కాల్ షీట్లు ఇస్తే మీరు అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడతారేమని వెళ్ళిపోయారు అని చెప్పి. అప్పటికి టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది, మీకు 8 మంత్స్ బిఫోర్ వచ్చేసింది ఎలక్షన్స్. అవునవును. 1983 ఆగస్టులో జరగాలి, అది జనవరిలో జరిగిపోయింది, మీకు గుర్తుండే ఉంటుంది. అవునవును. అందుకనే ఈ అసెస్మెంట్ వల్ల ఆయన మహాసంగ్రామాన్ని వదిలేశారు. వదిలేస్తే ఆ సింగిల్ హీరోని 2 క్యారెక్టర్ల కింద డివైడ్ చేసి కృష్ణ స్వామి బాబుని పెట్టి మహాసంగ్రామం తీశారు. తీసినప్పుడు ఏమైందంటే అందులో క్యారెక్టరు స్వామిబాబు క్యారెక్టర్ సెన్సార్ కత్తికి ఎక్కువ గురయింది. గురయ్యేటప్పటికి కృష్ణ క్యారెక్టర్ ఎలివేట్ అయింది, స్వామిబాబు క్యారెక్టర్ ఏమో డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోతే స్వామిబాబు చాలా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి నేను మల్టీస్టార్ మూవీస్ యాక్ట్ చేయను అన్నాడు, కానీ అర్థం ఏంటంటే ఇంకా కృష్ణతో యాక్ట్ చేయనని. తర్వాత వాళ్ళిద్దరు కలిసి నటించలేదండి. అప్పటి వరకు వాళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. మహాసంగ్రామం తర్వాత మరి రాలా, వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రధానమైన కారణమైంది. మళ్ళీ జగపతి వాళ్ళు రాజన్ ప్రసాద్ ఆయన ప్రొడ్యూసర్ కింద కృష్ణ స్వామన్ బాబుని పెట్టి తీద్దామని అనుకున్నారు. ఎప్పుడండి 2008 ముందు 2007 ఆ ప్రాంతాల్లో, కానీ అప్పటికి కూడా కాంబినేషన్ కుదరలా. ఇంకా స్వామి బాబు కూడా తర్వాత ఇంకా మల్టీస్టార్ మూవీస్ పెద్ద ముగ్గురు మిత్రులు లాంటివి చేశారు, కానీ అశ్వమేధం ఆ తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలా. కాబట్టి ఆ విధంగా కృష్ణ స్వామి బాబు కాంబినేషన్లో మరి సినిమాలు రాకపోవడానికి మహాసంగ్రామే కారణమైంది. అదే ఎన్టీ రామారావు గారు చేస్తుంటే ఆ పరిస్థితి ఇక్కడికి వచ్చి ఉండేది కాదు. అంటే ఒకళ్ళు విడిపోవడానికి, ఒకళ్ళు కలవడానికి, ఒకళ్ళు సూపర్ స్టార్లు అవ్వడానికి. మరి దేవదాస్ చూడండి, దేవదాస్ యాక్చువల్గా సావిత్రి క్యారెక్టర్ కాదు, షావుకార్ జానకి క్యారెక్టర్. ముందు రోజు షూటింగ్ ఉందనక ఈ రోజు రాత్రికే తీసేశారు. విశ్వమ్మ చూడండి, విశ్వమ్మ భానుమతి, భానుమతి
మరి కొన్ని రీళ్లు షూటింగ్ అయిన తర్వాత లేట్గా వచ్చిందని చక్రపాణి ఆ రీళ్లను తగలబెట్టేసి సావిత్రికి ఇచ్చాడు ఆయన అవకాశం. ఆ విధంగా సావిత్రి స్టార్డమ్ అప్పట్లో వచ్చింది. అంటే మంచి చెడు ఎప్పుడు ఎలా జరుగుతాయి, ఎవరి కాంబినేషన్ వల్ల జరుగుతాయి, ఎలా మిస్ అవుతాయి అన్నది సినిమా ఇండస్ట్రీ కదా, హిందీ సినిమా పరిశ్రమలో కూడా అంతే. మీకు షోలో చూడండి, షోలే ఫస్ట్ శత్రుఘ్న సిన్హా, షోలే సినిమాలో అక్కడ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కి శత్రుఘ్న సిన్హా చేయాలి, కానీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇద్దరు ఒకళ్ళే కదా, సిప్పి ఫ్యామిలీ. అవును, వాళ్ళకి డౌట్ ఏమొచ్చిందంటే ధర్మేందర్ని, ధర్మేంద్రకి ఈగో ప్రాబ్లం, ఈగోయిజము. అటేమో శత్రుఘ్న సిన్హాకి ఈగోయిజము, ఇద్దరు హీరోలకి ఈగోయిజం అంటే షూటింగ్లో ఇబ్బందులు వస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ కాంబినేషన్లో అమితాబ్ బచ్చన్ కొంచెం ఒబీడియంట్గా ఉంటాడు, ధర్మేంద్ర కూడా కొంచెం రికమెండ్ చేశాడు అమితాబ్ బచ్చన్ తీసుకోమని. సరే అప్పటికే బోల్డ్ అని ఫెయిల్యూర్స్లో ఉన్నాడు అమితాబ్ బచ్చన్, అయినా సరే ధర్మేంద్రని ఈక్వల్ చేయాలని, ఈగోయిజం దెబ్బతినకుండా ఉండాలి అంటే ధర్మేంద్రకి అమితాబ్ బచ్చన్ జోడి అని శత్రుఘ్న సిన్హాకి చేయలే. కొంత డానీ కూడా గబ్బర్ సింగ్ క్యారెక్టర్కి ట్రై చేశారు, డానీకి వేరే సినిమా షూటింగ్లో ఉండిపోయి డానీ చేయలే, అది అమ్జద్ ఖాన్కి వచ్చింది. వాళ్ళిద్దరు ఎంత పాపులర్ అయ్యారో మీకు తెలుసు కదా. అంటే ఒకరికి మిస్ అయింది, ఇంకొకరికి వచ్చి ఒక మంచి సూపర్ స్టార్లు మెగాస్టార్లు అవ్వడానికి కానయ్యాయి అని చెప్పి మీరు అడిగిన దానికి చెప్పాను. కానీ చెప్పాల్సిన సంఘటనలు చాలా ఉన్నా సమయభావం వల్ల మనకి ప్రేక్షకులకి మీకు ఇంతవరకు నేను వివరించగలుగుతున్నాను. చాలా చక్కగా వివరించారండి. విని విచిత్రమైన సంఘటనలు మీరు చెప్పినట్లు ఒక దాంట్లో ఒకళ్ళు మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఈ అయిన సంఘటనలు, ఒక సినిమా వదిలేసుకున్న సందర్భంలో అవతల వాళ్ళకి హీరోలు, అలాగే తీసుకుని ప్లాబ్లు అయిన సందర్భాలు, డౌన్ఫాల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు, ఇందుకు మీకు మా ధన్యవాదాలు. నమస్కారం అండి. గోపాలకృష్ణ.